ఏటి రామారావు కథ, వాడు ఎంత లంగ అంటే నిన్ను నిన్ను నీ సోషల్ మీడియా వల్లే పరమలంగా చేస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రజలారా, మనం ఏం చెప్పినాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టినారు. ఈ సంపదను కొల్లగొట్టింది కేసీఆర్ కుటుంబము. ఈ కేసీఆర్ కుటుంబానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు, రైతుల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పిన కేసీఆర్ కుటుంబాన్ని, ఎస్ ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తెచ్చిండు మళ్ళా ఇలాంగాను. ఇగో ఇగో ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజలారు, ఇగో మన సంపద ఎటుపోయిందంటే ఇగో ఇటుపోయింది పైసలు ఏమైపోయినారా అంటే ఇగో ఇటుపోయింది. రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయింది కేసీఆర్. రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్, కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పి చెప్పిన. ఇగో దాన్ని దాన్ని ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలారు, ఇగో మన సంపద ఎటుపోయిందంటే ఇగో ఇటుపోయింది ఎటుపోయినా పైసలు ఏమైపోయినారా అంటే ఇగో ఇటుపోయినాయి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు ఏమంట చెప్పు తీసుకొని కొడతాయి ఇంకేవాడన్న మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా ఈడు కలవకుండ చంద్రశేఖర్ రావు అనే దొంగ ఎక్కపోయింది మాట. ఈ పైసలన్నీ వారి కుటుంబం చూసిరా, ఇది ఒరిజినలు. ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్తో కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తిన్మార్మల్లన్ అన్నట్టుగా, నేను చెప్తోను కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన రైతుల రైతు బంధు పైసలు దొంగతనంగా కాజేసిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్తోను కొడతాను ఆ మాట కట్టుబడి ఉన్నా, రైతుల పక్షాన కొడతా. దొంగన కొడుకులు అరే ఇవి గెలిపేయరా రామా, నేను ప్రజలకు ఏమైనా మంచి చేసేది ఉంటే ఆలోచన, నీకు నీ కుటుంబానికి అయిపోయింది అధికారం అనేటువంటి పదార్థం దూరం అయిపోయింది. ఇప్పుడు ఆ మాట మర్చిపోరు, మీ పని అయిపోయింది. ఇంకా ఇదే కాదే ఇంకా చాలా వస్తాయి. నేను చేయాలనుకుంటే మీరు పరిశాన అవుతారు, ఎందుకంటే నేను ఈ రంగంలో పనిచేసి వచ్చిన. నేను చేయాలనుకుంటే నేను వట్టిగానే అంటా అనుకో, ఏమని సార్ కేటీఆర్ గారిని కేంద్ర మంత్రిని చేసుకుందామని నేను అన్నా అనుకో, కేటీఆర్ కేసీఆర్ బిట్టు కట్ చేస్తా ఏమని కేంద్ర రెండ కేంద్ర మంత్రిగా ఉన్నా మనకని అనిపిస్తా, ఓకేనా మరి అమ్మా రైట్గా. ఇక గంతెందుకా ఇప్పుడు తిన్మార్మలన్నో క్యూనిస్, మీరు ఎవడన్నా ఆఫీస్ అడ్రస్సులు చెప్పగలిగి పనిచేసేవాడు ఉన్నారా? ఇక మా ఆఫీస్ గీడాని ఎవడన్నా ఒకడు, ఇక మా ఆఫీస్ అడ్రస్ గీడనయ్యా అని చెప్పుకుంటాడు ఉన్నారా ఎవడన్నా? క్యూనిస్ ఆఫీస్ అడ్రస్ ఏడనో క్యూనిస్ ఏడుంటుందో అవి కూర్చున్న మందిని అడుగులు చూపిస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఇక్కడికి రావడానికి? ప్రజలంతా వచ్చి ఇక్కడ మీరు సాటు సాటుకు సందులలో ఆఫీస్ పెట్టుకొని పనిచేస్తున్నారంటేనే మీరు ఎంత లంగలో మాకు అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది.